सीएम रेवंत रेड्डी की केटीआर सवाल मल्काजगिरी पार्लमेंट नुंची पोटी चेद्दाम सेफ गेम वद्दु डायरेक्ट फाइट चेद्दाम अन्ना केटीआर తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రేపు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ కౌంటర్గా పాలమూరు ప్రాజెక్టు సందర్శనకు కాంగ్రెస్ దోచుకొని దాచుకునేందుకే పొత్తు పవన్ను అహంకారం ఆవహించింది పెద్దల మాటల్ని లెక్క చేయట్లేదన్న కారుమూరి ముష్టి 30 సీట్లలోనూ పోటీ చేయట్లేదు నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచుతున్నాడు పవన్పై మండిపడ్డ పేర్ని నాని పేర్ని నానికి మాజీ మంత్రి కొత్తపల్లి కౌంటర్ జెండా సభ నిర్వహిస్తే ఆందోళన ఎందుకు వైసీపీలో ఉన్న స్వార్థం జనసేనలో లేదన్న కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ ఉంటుందో పోతుందో తెలియదు సీఎం కుర్చీని కోమటిరెడ్డి లాక్కుంటారు ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్య టీడీపీ జనసేన సభ అట్టర్ ఫ్లాప్ షో జెండా సభకు జనాలు రాలేదు ఓటర్లను అడిగితే ఇదే చెబుతారన్న అంబటి ఏపీలో 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ల పట్టాల పంపిణీ విప్లవాన్ని సృష్టించింది ప్రతిపక్షాలవి కుటిల ప్రయత్నాలన్న ఎమ్మెల్యే ఆర్కే తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం 7000 కోట్లతో తెలంగాణలో హైవేల నిర్మాణం 400 స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న గడ్కరీ కేటీఆర్కు సవాల్ చేసే అర్హత లేదు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఉతికారేశారు కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ సీనియర్ అని చూడకుండా పార్టీ నుంచి గెంటేశారు త్వరలోనే టీడీపీ అరాచకాలు బయటపెడతా చంద్రబాబుపై మాజీ మంత్రి గొల్లపల్లి ఆరోపణలు మేడిగడ్డ విచారణకు ఎన్డీఎస్ఏ కమిటీ ఏర్పాటు చంద్రశేఖరయ్య ఆధ్వర్యంలో విచారణ కమిటీ కేంద్ర జలశక్తి సలహాదారు విదిరే శ్రీరామ్ పర్యటన వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటా సీటిస్తే 30000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా వైసీపీ నేతల్ని యాదృచ్ఛికంగా కలిశానన్న జలీల్ ఖాన్ తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ 11062 పోస్టుల భర్తీ బాసర IIIT డైరెక్టర్పై వేటు సతీష్ డెప్యుటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు IIIT వరుస ఘటనలతో చర్యలు బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ రాములు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో చేరిక నాగర కర్నూల్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు ఆదిలాబాద్లో గంజాయితో పట్టుబడ్డ మహిళ 28 కిలోల గంజాయి స్వాధీనం ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమ రవాణా బీజేపీలో చేరే ప్రయత్నాల్లో జహీరాబాద్ ఎంపీ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీబీ పాటిల్ మంతనాలు టికెట్పై గ్యారంటీ ఇవ్వలేమంటోన్న బీజేపీ ధరణి పోర్టల్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ప్రభుత్వ భూములు కాజేసేందుకు స్కెచ్ చేశారు TV9తో ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి మంచిర్యాల జిల్లాలో టీచర్ నిర్వాకం స్కూల్లో విద్యార్థుల ముందే మద్యం తాగి జలసాలు బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలో ఘటన పిఎం సూర్యఘర్ యోజనకు కేబినెట్ ఆమోదం కోటి గృహాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ 75021 కోట్ల నిధుల కేటాయింపు హిమాచల్ కాంగ్రెస్ నేతలతో డీకే భేటీ ప్రభుత్వంలో ఎలాంటి సమస్య లేదు 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్న డీకే మైనింగ్ స్కామ్లో విచారణకు అఖిలేష్ డుమ్మ సిబిఐకి సమాచారం ఇచ్చానన్న మాజీ సీఎం విపక్షాలను వేధించడం బీజేపీకి అలవాటేనని విమర్శ